हाय फ्रेंड्स टुडे नेनु मी अंदरिकी कूडा इंट्लोने चाला टेस्टीगा ईजीगा ब्लैक जामुन्स अनेवी एला तयार चेसुकोवालो ई वीडियोलो अयिते चूपिंचबोतुन्नानु। दानिकन्ना मुंदु मन चानल नि एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि, पक्कने ओक बेल ऐकान उंटुंदि दान्नि प्रेस चेसि आल अनि प्रेस चेसिनट्लयिते नेनु कोत्तगा ए वीडियो अप्लोड चेसिना मीकैते नोटिफिकेशन रूपंलो अयिते వచ్చేస్తుంది। ఓకేనా ఈ వీడియో అయితే మిస్ కాకండా ఎండ్ వరకు చూసేయండి। జామున్స్ అనేవి టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించాను। ముందుగా నేను జామున్స్ రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను గిట్స్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి। మీకు ఇష్టమో మీకు నచ్చిన బ్రాండ్ అయితే తీసుకోవచ్చు। నాకు ఇక్కడ గిట్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ అనేది అవైలబుల్ గా ఉంది మా ఏరియాలో। సో నేను ఇదైతే నేను ఈ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను। ఓకేనా నేను ఇప్పుడు జామున్ పిండిని కలుపుకునే ముందు ఒక చిన్న కప్ లోకైతే ఒక 1/2 స్పూన్ అనేది షుగర్ తీసుకున్నాను। దానికి సరిపడా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను। ఈ షుగర్ కరిగే లోపు మనం పిండిని అయితే కలిపి ఉంచుకుందాము। ఇప్పుడు నేను ఈ జామున్ పిండిలోకి నేను వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి। వాటర్ అనేది మీరు ఒక్కసారిగా యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని చూసుకొని కలుపుకున్నట్లయితే మనకి పిండి అనేది చక్కగా వస్తుంది। లేకపోతే మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువైందంటే పిండి అనేది మనకి పల్చగా అయిపోతుంది। సో నేను వాటర్ క్వాంటిటీ అనేది చూసుకొని కొద్ది కొద్దిగా అయితే నేను యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటున్నాను। సరే పిండిని అయితే కలుపుకున్నాను। ఇప్పుడు నేను దీంట్లో షుగర్ అనేది మనకి మొత్తం కూడా వాటర్ లో అయితే మిక్స్ అయిపోయింది। సో నేను ఈ షుగర్ వాటర్ ని కూడా నేను ఈ పిండిలో అయితే యాడ్ చేసి పిండిని మరలా ఒకసారి అయితే మెత్తగా కలుపుకుంటున్నాను। ఇలా ప్రెస్ చేసుకుంటూ అయితే మీరు పిండిని కలుపుకోండి, జామున్స్ అనేవి చక్కగా వస్తాయి। మనకి పిండి అనేది చాలా సాఫ్టీగా అయితే వచ్చేసింది। మనకి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని అయితే నేను ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను। ఓకేనా ఇప్పుడు నేనైతే షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాను। షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసి దాంట్లో నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను। వాటర్ క్వాంటిటీ మనకి షుగర్ క్వాంటిటీ సేమ్ ఒకే విధంగా ఉండేలాగైతే చూసుకోండి। ఓకేనా నేను ఇక్కడ 250 గ్రామ్స్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను, 750 గ్రామ్స్ అయితే షుగర్ ఉండేలా తీసుకున్నాను। దాంట్లో నేను వాటర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను। అంటే మీరు ఒక కప్ షుగర్ తీసుకున్నారంటే మనకి ఒక కప్పు సేమ్ మనకి వాటర్ ఉండే విధంగా అయితే చూసుకోండి। ఎక్కువ వాటర్ అయితే మనకి ఇక్కడ అవసరం లేదు, మనకి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ ఉంటే సరిపోతుంది। ఈ లోపు మనం షుగర్ అంతా మనకి దీంట్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము। మనకి ముదర పాకం అయితే రానవసరం లేదండి, మనకి జస్ట్ చేతికి ఇలా అంటుకుంటే సరిపోతుంది। ఓకేనా మనకి షుగర్ మిక్స్ అయ్యే లోపు మనం జామున్స్ అనేవి రెడీ చేసుకుందాం। ఆల్రెడీ క్లోజ్ చేసి పెట్టుకున్నాను కదా, నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తానండి। ఇప్పుడు మనం జామున్ పిండిని బాల్స్ లాగా అయితే రెడీ చేసుకుందాము। ఇక్కడ నేను దీన్ని బాల్స్ లా రెడీ చేసుకోవడానికి నేను ఒక లోతుగా ఉండే స్పూన్ అయితే తీసుకున్నాను, దాంతో నేను పిండిని అయితే తీసుకున్నాను। తీసుకొని అంటే నేను దీంతో ఎందుకు తీసుకున్నానంటే మనకి బాల్స్ అనేవి ఈక్వల్ క్వాంటిటీలో అయితే వస్తాయి, అన్నీ కూడా ఒక ఈక్వల్ సైజులో అయితే వస్తాయి। సో నేను ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను। మీరు పిండిని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసినట్టయితే మనకి జామున్స్ బాల్స్ ఉంటాయి కదా, అవైతే మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మనకి బ్రేక్ అవ్వవు, అసలు ఎక్కడ విరిగిపోవు అన్నమాట। సో ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని నీట్గా బాల్స్ లాగా చిన్న సైజులో అయితే మీరు చేసి పెట్టుకోండి।
చూసారా నేను ఈ విధంగా చూపించిన విధంగా బాల్స్ అన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను స్పూన్ తో తీసుకోవడం వల్ల అన్ని ఒకే సైజుల అయితే బాల్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు ఈవెన్ సైజ్ లో చేసుకోగలరు అంటే మీకు స్పూన్ యూస్ లేకుంటానే మీరు అయితే బై హ్యాండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే స్పూన్ యూస్ చేసి మొత్తం బాల్స్ అన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆల్్రెడీ నేను ఆయిల్ అనేది డీప్ ఫ్రై పెట్టుకున్నానండి ఇప్పుడు నేను దీంట్లో జామున్స్ రెడీ చేసుకున్నాను కదా బాల్స్ కింద వీటిని అయితే నేను ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేస్తున్నాను మనకి ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి చూసారా బాల్స్ అన్ని నేనైతే వేసేసుకున్నాను ఇవి చాలా త్వరగా కూడా కలర్ చేంజ్ అయ్యాయి ఎందుకైందో నేను చెప్తాను ముందుగా మనం ఆల్రెడీ షుగర్ సిరప్ అయితే పెట్టుకున్నాం కదా అది రెడీ అయిపోయి ఉంటుంది దీంట్లో అయితే నేను ఎలాచీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎలాచీ యాడ్ చేశాను కదా మనకి షుగర్ సిరప్ అనేది మనకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను ఈ బాల్స్ అనేవి వీటిలో అయితే యాడ్ చేసేస్తాను ఓకేనా బాల్స్ అయితే మనకి కలర్ చేంజ్ అయిపోయండి ఎందువల్ల ఎంత త్వరగా కలర్ చేంజ్ అయ్యాయంటే షుగర్ మనం స్టార్టింగ్లో అయితే యాడ్ చేస్తాం కదా షుగర్ వాటర్ అనేది సో దానివల్ల అయితే మనకి చాలా ఫాస్ట్గా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి మనకి లోపల కూడా కుక్ అయిపోయింది ఓకేనా ఇప్పుడైతే మనకి బాల్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారా ఒకసారి ఫ్రై చేసుకొని మనం షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసుకుందాము చూసారా బాల్స్ అయితే మనకి రెడీ అయిపోయాయండి వీటిని తీసుకెళ్ళి నేను ఇప్పుడు షుగర్ సిరప్లో యాడ్ చేసేస్తా షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసేసాను రిమైనింగ్ బాల్స్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా అయితే నేను ఈ సిరప్లో అయితే యాడ్ చేసుకుంటాను చూసారా మొత్తం అన్నీ కూడా నేను సిరప్లో యాడ్ చేసుకున్నాను సేమ్ మనకి స్వీట్ స్టాల్స్లో దొరికే విధంగానే చాలా జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్టీగా అయితే మనకి జామున్స్ అయితే రెడీ అయిపోయాయండి చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది చూసారా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి